హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటలు. ఈరోజు మనం చుప్పులు చేసుకుందాం. చుప్పులు అంటారు వీటిని, చెక్కిలాలు అంటారు. ఇవి తెలంగాణలో మంచి ఫేమస్ కదా. మనం బయట కొనుక్కొని ఈవినింగ్ స్నాక్ కింద అలా తింటుంటాము. వాటి కోసం నేను ఒక గ్లాసు రైస్, ఎన్నైనా ఇంటికి కొలత ఉండదు, మనం ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని చేసుకోవడమే, ఒక గ్లాసు రైస్ నైట్ అంతా నానబెట్టాలి. దీనికి తడిపిండే ఉండాలి. నానిన తర్వాత ఇలా నీళ్ళు వడపెట్టేసి తీసుకొని ఇది మిక్సీలో వేసుకొని మనం పౌడర్ చేసుకోవచ్చు. ఎక్కువ బియ్యం వేసుకుంటే మనం మిల్లు కూడా తడి బియ్యం ఆడిస్తారు కదా, అలా కూడా ఆడించుకోవచ్చు. కాకపోతే పిండి తడిగా ఉండాలి. ఇవి చాలా ఫేమస్, బాగుంటాయి, మనం కూడా చేద్దాం. ఇది ముందు మనం మిక్సీలో వేసుకొని గిన్నెలో వేసుకుందాం. మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా, చాలా మెత్తగా ఉండాలి పిండి. తిప్పిన తర్వాత మనం జల్లుడుతోటి జల్లించుకుంటే మనకు మెత్తటి పిండి తయారవుతుంది. ఇలాగా బియ్యం అన్నీ వేసుకొని మిక్సీ చేసుకుందాం. మెత్తగా పౌడర్ చేసుకుందాం. పిండి జల్లించుకొని ఇగోండి, ఇలా తీసుకున్నాం కదా. నేను ఒక గ్లాస్ బియ్యంకి తీసుకున్నాను. గ్లాస్ బియ్యంకి ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకోండి. నువ్వులు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. వాము ఒక టీ స్పూన్. దీనికి ఎక్కువ వేయక్కర్లేదు. టేస్ట్కి తగినంత సాల్ట్, సాల్ట్ కొంచెం చూసుకొని వేసుకోండి. ఉప్పుగా ఉంటే తినలేము. ఇవి మళ్ళీ ఆయిల్ వేపుతాం కదా, ఉప్పు కొంచెం ఎక్కువ వస్తుంది. అందువల్ల కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇది ఇలా పూర్తిగా కలుపుకోవాలి. ఇది అంత ముద్ద ఒకసారి కలిపాం అనుకోండి, పులిసిపోయినట్టు అయిపోతుంది. అందువల్ల మనం ఇలాగ అంతా కలుపుకొని ఇలాగ బాగా పౌడర్ అంతా, చూసారా, తడిగా ఇలాగ ఉండాలి పిండి, అప్పుడే బాగుంటుంది. ఇదంతా మనము సాల్ట్, నువ్వులు, వాము కలిపాం కదా, కలిపి ఇలా పక్కన పెట్టుకోండి. ఇలా సైడ్కి పెట్టుకొని మనం కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ వేసుకొని ఈ సైడ్, చూసారా, కొంచెం వాటర్ వేసేసరికి జారుగా అయిపోద్ది. అందుకోసం మనం ఇలా కొంచెం కలుపుకుంటే, మనం ఇవి చెక్కిలాల్లాగా వేసుకోవాలి కదా, చుప్పులు అంటారు వీటిని, చెక్కిలాలు అని కూడా అంటారు. ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి. సగం పిండి పక్క నుంచి కొంచెం కలుపుకుంటే పులదు. మనం ఇదంతా మళ్ళీ వేయాలి కదా, చూసారా, జారుగా ఉంది. అంత జారుగా రాకూడదు, కొంచెం టైట్గా ఉండాలి. తడిపిండి కదా, ఎక్కువ వాటర్ పడదు, చూసుకొని వేసుకోండి. మనం పక్కన పిండి ఉంచాం కాబట్టి పర్లేదు, కలుపుకుంటూ ఉండవచ్చు. అందువల్లే మనం ఇలాగా చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలాగా ఉండాలి. ఇలా కలుపుకొని మెత్తగా, ఇలా మెత్త చేసుకొని కలుపుకొని, ఇలా కలిపిన తర్వాత మనం ఎలాగంటే మనకు తెలుస్తుంది, ఇలా జారుతూ ఉండాలి, ఇలాగ అలాగ ఉండాలి. అప్పుడు పిండి మనం కరెక్ట్ కలుపుకున్నట్టు. ఇది కలిపాం కదా, ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోవాలి. ఈ పిండిని ఇలా పెట్టి ఒక క్లాత్ తీసుకుందాం. కాటన్ క్లాతే ఉండాలి, అది లుంగి అవనివ్వండి, ఏదైనా నైటీ కానీ, క్లాత్ మంచిది. క్లాత్ ఉతికింది, పొడిది ఉండాలి, తడిది కాదు, పొడి క్లాతే మనం వేసుకోవాలి. ఇలాగా ఈ క్లాత్ మీద మనం చెక్కిలాలు వేసుకోవాలి. ఇలా నీట్గా, ఇలా సాఫ్గా పరుచుకొని వేయాలి. ఇలాగా క్లాత్ సాఫ్గా పరుచుకోండి. ఇది తడి ఆరుతూ ఉంటుంది, అందుకనే మనం పిండి కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా చూసారా, ఇలాగనాలి. ఇలాగంటే ఇలా రొటీన్ లాగా, ఇలా రొటేట్ చేయాలన్నమాట, ఇలాగా
ఈ పిండి వదులుతూ ఇలా తిప్పుతుంటే మనకి నవ్వు తోస్తుంది ఇలాగా, చూసారా? చిన్న కాంటే చిన్నవి, కొంచెం పెద్దది కాంటే ఒక మూడు లైన్లు వేసుకుంటే బాగుంటుంది. ఇలాగా ఆపేయాలి. మనకి తడి అంటదన్నమాట పిండి, చూసారా? తడి పిండి వల్ల చేతికి అంటకుండా ఉంటుంది. ఇలా కొంచెం తీసుకొని ఇలా అనాలి. లైట్గా, ఏంటి కష్టమే ఉండదు. మొదట ఒకటి రెండు తిప్పినప్పుడు అలా అనిపిస్తుంది, చూసారా? ఇలాగా ముద్దని మనం రౌండ్గా మళ్ళీ తిప్పుతూ ఉంటే మనకు చిన్న నవ్వు తోస్తుంది. ఇలాగా ఇలాగా ఇక్కడికి ఇలాగ ఎండించేసి ఇలాగా కవర్ చేయాలి, చూసారా? ఇలాగా అంతా మనం తీసుకున్న పిండి అంతా మనం ఇలాగా చేసుకోవాలి. చూపించాను కదా రెండు, ఒకసారి మనం ఇలాగ మరొక చూపిస్తున్నాను. ఇదే ఒక మనకి కొంచెం ప్రాసెస్. ఇది మనం ఇవి వేసిన తర్వాత ఈ క్లాత్ ఆ ఉన్ని దగ్గర తడి లాగుతుంది. ఒక 10 నిమిషాలు మనం ఇలా రెస్ట్ ఇవ్వాలి. ఇస్తే ఆ తడంతా ఆరిపోయాక మనం ఆయిల్లో ఇవి వేయించాలి. అప్పుడు కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. పిల్లలకి చిన్నపిల్లల బాక్సుల్లో అట్లా పెట్టడానికి కూడా బాగుంటాయి. అలా చిన్న చిన్న చేసుకుంటే ఇలాగా ఇలాగనాలి. ఇలాగంటే మనకు అదే జారుతూ ఉంటుంది, చూసారు కదా? జారింది. ఆ జారిందే మనం ఇలా రౌండ్గా ఇలా జస్ట్ ఇలా తిప్పుతుంటే చూడండి ఎంత బాగా వస్తుందో. ఇక్కడ ప్లేస్ కొంచెం ఉంది కదా, ఇక్కడికి ఎండింగ్ చేస్తాను నేను. అలాగా అన్ని పెద్దవి చిన్నవి చేసుకోవచ్చు. మరి కొంచెం చేద్దాం, చూసారు కదా? ఇలా నేను వేస్తున్నాను. తిప్పితే మనకు చిన్న నూత కూడా వస్తుంది, బాగుంటుంది. ఏగేటప్పుడు మనకు ఆ నూత కనిపిస్తుంటుంది, చూసారా? ఒక లైన్ పక్కన ఒక లైన్ వేసేసుకోవడమే. ఇలాగా ఎండ్ చేయాలి. ఇవి ఒక 10 నిమిషాలు మనం ఈ క్లాత్ మీదే రెస్ట్ ఇవ్వాలి. అలాగా మిగిలిన పిండి కూడా కలుపుకొని మనం అలా వేసుకోవాలి. నేను వేసుకుంటాను, ఈలోపు ఇవి ఆరుతూ ఉంటాయి, చూసారు కదా? నేను మొత్తం అన్నీ వేసాను. ఇవన్నీ మనం ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే ఆయించడానికి మనం వేయించడానికి అవుతుంది. ఈలోపు మనం ఆయిల్ వేడి చేసుకుందాం, చూసారు కదా? ఇలాగా అన్నీ ఇలా చేసుకోవాలి. ఒక్క 10 నిమిషాలు ఇలా ఉంచామంటే ఈ క్లాత్ అంతా, ఇవ్వండి, ముందు మనం చేసినవి ఆల్రెడీ పొడి అయ్యాయి. ఈ క్లాత్ తడిని పీల్చుకున్నాయి. అలాగే ఇప్పుడు లాస్ట్లో వేసినవి కూడా పీల్చుకుంటే అప్పుడు మనము వేయించడానికి కరెక్ట్గా ఇవి రెడీ అయినట్టు. 10 నిమిషాలు ఇలా ఉంచుదాం. 10 నిమిషాలు అయింది కదా. మనం ఫస్ట్ వేసినవి చూడండి, ఇలా క్లాత్తో తీస్తే క్లాత్కి అంటకుండా మనకి ఇలా రావాలి, చూసారా ఎలా వచ్చాయో? ఇలా వచ్చినవి మనం ఇలాగ ఒక ప్లేట్లో పెట్టుకొని అవి తీసుకెళ్ళి ఆయిల్లో వేసుకోవచ్చు. ఇలాగ చూసారా, ఇలాగ
ఆరితే మనకి ఇలా చేత్తో వచ్చేస్తాయి ఇలాగ. మనం మొదట వేసాం కదా, ఇప్పుడు లాస్ట్లో వేసినవి ఇంకా ఇవి వేగేసరికి వస్తాయి, ఇలాగ వస్తాయి అన్నమాట. ఇది కూడా ఆయన చూసారా ఇలాగ, ఇవి ఇలా పెట్టి ప్లేట్లో పెట్టి మనం ఆయిల్లో వేసుకుంటే సరిపోతుంది. ఇగో ఆరే, ఇదంతా క్లాత్ కూడా తడయింది. ఆరడం వల్ల మన క్లాత్ తడి పీల్చుకుంది. మనం ఇలాగ ఇవి ఆయిల్లో వేసుకుందాం. ఇంకో పొడి పొడిగా అయ్యాయి చూసారా, పొడి అయ్యాక మనకి ఈజీగా క్లాత్ నుండి వచ్చేస్తాయి. ఇంక ఇవి లాస్ట్లో వేసాను. ఇదో అన్నీ ఇలాగ వచ్చాయి కదా, ఇవి మనం ఇదో ముందు వేయించుకుందాం. అన్నీ కూడా ఇలా తీసుకొని వేయించుకుందాం. ఆయిల్ చూసారు కదా వేడెక్కుతుంది, వేడెక్కింది లేదో చూద్దాం. ఫస్ట్ చిన్నది వేసి చూద్దాం వేడెక్కింది. వేడెక్కింది. ఇలా మనం ప్లేట్తో తెచ్చుకున్నవి ఒక్కొక్కటి ఇలా వేయండి. ఇలా చూసారా ఎంత బాగున్నాయా. ఆయిల్ వేడెక్కాక కొంచెం మంట తగ్గించండి. వేసేటప్పుడు చేతి మీదకి ఆవిరి వస్తుంది కదా వేడి, కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించారు వేసారు అనుకోండి, చేయి మీద అంత వేడి రాదు. ఇలా నెమ్మదిగా స్లోగా వేయించుకోవాలి. ఇలాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోవాలి. చూసారా ఎర్రగా అంటే తెల్లగా కనిపించినా మనకి ఇలాగ వస్తాయి. ఇవి వేగిపోయి ఎందుకంటే ఆయిల్ మనకి చూసారు చల్లగా అయిపోయింది అంటే వేగాయని అర్థం. చాలు ఇంకా ఎక్కువ వేగితే చేదులాగా అనిపిస్తాయి. తర్వాత మనం తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉంటే ఆయిల్లో వేసేటప్పుడు చుట్టుపట్లాడుతాయి కదా, అందుకోసం క్లాత్ మనము మినిమము 10 to 15 minutes క్లాత్ మీద ఉంచాలి. చూసారు అంత మంచి చక్కలు మనం తయారయ్యేవో. అలాగే మిగిలిన కూడా తీసుకొని ఇలా ఆయిల్లో వేద్దాం. చూసారా ఇలా వేగుతున్నాయి కదా, అన్నీ ఇలా మనం వేయించుకుందాం. అలాగా ముందు ఆరాలి బాగా పావు గంట, 10 to 15 minutes మన క్లాత్ మీద ఆరితేనే మనకు బాగా వేగుతాయి. ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే ఇందులో పులుతుంటాయి. అందువల్ల మనం బాగా తడి ఆరాక ఆయిల్లో వేయించాలి. వేగిపోయి తీసేద్దాం. ఇంకొక వాయి కూడా వేసుకుందాం. ఇలాగా ఒక ప్లేట్లో పెట్టి ఇలా వేసుకుంటే సరి. చక్కినాలు చూశారు కదా, ఇవి చాలా బాగుంటాయి కొంచెం ఓపిగ్గా చేసుకుంటే. చూడండి చూసారా ఎంత కరకరలు ఆడుతున్నాయో, చాలా టేస్ట్గా ఉన్నాయి. వామ్ వేసాము, నువ్వులు వేసాం కదా, చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఇవి చేయండి. చేసుకొని వీడియోలో మీకు నచ్చినట్లయితే చేసి చూడండి, ట్రై చేయండి. కొంచెం బాగా ఆరిన తర్వాతే మనం ఆయిల్లో వేయించాలి. కొంచెం కొంచెం పిండి కలుపుకోండి, అలాగైతే మీకు ఆరిపోకుండా ఉంటుంది మొదట ముద్ద. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.